श्री गुरुभ्यो नमः शुक्लां भरद्वाजं विष्णुं सदसिवं नमः चतुर्भुजं प्रसन्नं वदनं जाय सर्व विघ्नः प्रशान्तयेत् अगज अमरक्तानां एकदं उपास्महे गुरु ब्रह्म गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। विपंची भक्ति चैनल आदरिस्तुन्न व्यूवर्स की नन्नु आदरिस्तुन्न वारिकी मी अंदरिकी ना हृदयपूर्वक नमस्कारालु। నా పేరు కురువీడి జోగారావు। ప్రతి వారంలాగే ఈ వారం కూడా 13/8/2023 నుంచి 19/8/2023 వరకు గోచార రీత్యా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం। ఈ వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మనకుండే రాశి చక్రంలో గ్రహాలు స్థితిని ఒక్కసారి పరిశీలిద్దాం। ఈ వారంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనుకుంటే మేషంలో గురు రాహుల సంచారం జరుగుతుంది, అలాగే మిథున రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది, కర్కాటక రాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతుంది, అలాగే సింహ రాశిలో కుజ బుధుల సంచారం జరుగుతుంది, తులా రాశిలో కేతు సంచారం, కుంభ రాశిలో శని సంచారం జరుగుతుంది। అలాగే ఈ గ్రహాలన్నీ కూడా ఏ నక్షత్రాల్లో ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం। ముందుగా రవి ఆశ్లేష మూడో పాదంలో ఉండడం జరిగింది, చంద్రుడు ఆరుద్ర నాలుగో పాదంలో ఉండడం జరిగింది, కుజుడు పొబ్బ నాలుగో పాదంలో ఉండడం జరిగింది, బుధుడు పొబ్బ మూడో పాదంలో ఉండడం జరిగింది, గురుడు భరణి మూడో పాదంలో ఉండడం జరిగింది, అలాగే శుక్రుడు ఆశ్లేష మూడో పాదం, శని శతభిషం రెండో పాదం, రాహు అశ్వని రెండో పాదం, కేతు చిత్త నాలుగో పాదంలో ఉండడం జరిగింది। ఈ వారంలో రాశిచక్రంలో గ్రహాల సంచారం, అలాగే ఆ గ్రహాలు ఉండే నక్షత్ర పాదాలు తెలుసుకున్నాం। ఇప్పుడు నవాంశలోని గ్రహాలు రాశిచక్రంలాగే నవాంశలో కూడా ఎక్కడికి వస్తాయో సార్ తెలుసుకుందాం। నవాంశ చక్రంలో రవి ఆశ్లేష మూడో పాదంలో ఉన్నాడు, అంటే నవాంశ చక్రంలో ఆయన కుంభ రాశిలోకి రావడం జరిగింది। అలాగే చంద్రుడు ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నాడు, అంటే ఈయన నవాంశ చక్రంలో మీన రాశిలో సంచారం జరుగుతుంది। అలాగే కుజుడు పుబ్బ నాలుగో పాదంలో ఉన్నాడు, అంటే నవాంశ చక్రంలో ఈయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది। గురుడు భరణి మూడో పాదంలో ఉన్నాడు, ఈయన సంచారం నవాంశ చక్రంలో తులారాశిలో జరుగుతుంది। శుక్రుడు ఆశ్లేష మూడో పాదంలో ఉన్నాడు, అంటే ఈయన నవాంశ చక్రంలో కుంభ రాశిలో ఉన్నారు। శని శతభిషం రెండో పాదంలో ఉన్నారు, అంటే ఈయన నవాంశ చక్రంలో మకర రాశిలో సంచారం జరుగుతుంది। రాహు అశ్వని రెండో పాదం, అంటే వృషభ రాశిలో సంచారం జరుగుతుంది। కేతు చిత్త నాలుగో పాదం, అంటే నవాంశ చార్ట్లో వృశ్చిక రాశిలో జరుగుతుంది। అలాగే డీటెయిల్ చార్ట్లో తీసుకున్నట్లయితే వృషభ రాశిలో రవి బుధ శుక్ర రాహువులు సంచారం చేస్తారు, మిథున రాశిలో కుజశని సంచారం ఉంది, అలాగే వృశ్చిక రాశిలో కేతు సంచారం, ధను రాశిలో గురు సంచారం, మకర రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది। మనం ఈ మూడు చార్ట్ల ద్వారా ఈ వారం గోచార రీత్యా వార ఫలాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యపరంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అదే ఉద్యోగం కానీ వివాహం కానీ విద్య కానీ విదేశీ ప్రయాణాలు కానీ వ్యాపారం కానీ ఏమైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు నాకు సంప్రదించవచ్చు। ద్వాదశ రాశిలో తదుపరి రాశి తులరాశి, ఈ రాశి వారికి గోచార రీత్యా ఈ వారం వార ఫలాలు ఉంటా తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలను ఒకసారి తెలుసుకుందాం। ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు చిత్త రెండు పాదాలు, స్వాతి నాలుగు పాదాలు, విశాఖ మూడు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి। ఈ నక్షత్ర పాదాలు కల వాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు। అలాగే ఈ రాశి వారికి
యోగాన్నిచ్చే గ్రహాలు యోగాన్ని ఇవ్వని గ్రహాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రాశి వారికి యోగాన్నిచ్చే గ్రహాలు నాలుగు గ్రహాలు, రవి, కుజ, బుధ, గురుడు. యోగాన్ని ఇవ్వని గ్రహాలు చంద్ర, శుక్ర, శని, రాహు, కేతువులు. అంటే ఐదు గ్రహాలు యోగాన్ని ఇవ్వటం లేదు కాబట్టి వీళ్ళకి మిశ్రమ ఫలితాలతో ఈ వారం అంతా కూడా మొదలవుతుంది. అయితే ఈ రాశి వారికి ఏం పని చేద్దామన్నా, ఏ పనులు మొదలు పెట్టాలన్నా ముందర నిరాశ నిస్పృహలతో మొదలు పెడతారు. అవుతుందో అవదో, ఏమవుతుందో, ఎవరేమనుకుంటారో, ఇలాంటి విషయాలను పక్కన పెట్టి మీరు చేయవలసిన కార్యక్రమాలను మీరు చేయండి. హాయిగా ఆనందంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఏమంటే ఈ తులారాశి మీదకి గురుడు దృష్టి కూడా ఉంది కాబట్టి, సప్తమ దృష్టితో చూస్తున్నారు కాబట్టి మీ పనులన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. డబ్బులు ఖర్చు విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంటుంది. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా వీళ్ళు డబ్బు ఖర్చు చేసుకుంటారు, డబ్బులను కూడా మిగుల్చుకుంటారు. ఈ వారం ఖర్చు పెట్టకుండా, ఖర్చు పెడితేనే డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఉంటే మిగిలినట్టే కదా లెక్క. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు మిగుల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి మేనమామల ద్వారా, మేనత్తల ద్వారా ఆస్తికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలలో వీళ్ళకి అనుకూలంగా ఈ వారం అంతా కూడా చక్కగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ దూర ప్రయాణాలు చేసినప్పుడు అవి కూడా భక్తికి సంబంధించి దైవ దర్శనాల నిమిత్తం కూడా వీళ్ళు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంది. చక్కగా భగవత్తాలయాలు దర్శించుకుంటారు. ఈ వారం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడానికి చాలా వరకు అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చక్కగా సుఖంగా ఉండడం జరుగుతుంది. పిల్లల విషయానికి వచ్చినట్టుగైతే పిల్లల విషయాల్లో కొంచెం పనులు ఆలస్యం అయినప్పటికీ ఆ పనులన్నీ కూడా వారాంతరంలో కంప్లీట్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వివాహం కాని స్త్రీలు పురుషులు ఎవరైనా ఉన్నట్టుగైతే వారికి పెళ్లి సంబంధాలు సెటిల్ అవ్వడం అలాంటి విషయాల్లో కూడా చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది. గృహాలు కొనుక్కోవాలనుకున్నా, భూములు కొనుక్కోవాలనుకున్నా, నూతన వాహనాలు కొనుక్కోవాలనుకున్నా ఈ వారం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే భూములు కొనుగోలుదారులకు కూడా ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, వారి ద్వారా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బంధువుల దగ్గర, అందరి దగ్గర కూడా వీరు మంచి పేరు ప్రకారం తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న వ్యాపారస్తులకి, పెద్ద వ్యాపారస్తులకి, అందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాల స్వీకరణ అయితే మాత్రం వీళ్ళకి జరుగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళ పై ఆఫీసర్ల దగ్గర నుంచి కూడా వీళ్ళకి అభినందనలు వస్తూ, అలాగే వీళ్ళకి ప్రమోషన్లు ఎవరికైనా రావాల్సినది ఉంటే ప్రమోషన్లు కూడా రావడం కూడా ఈ రాశి వారందరూ కూడా ఈ వారం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే, ఈ వారం మీరు శని చుట్టూ ప్రదక్షిణం చేసుకొని దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకుని దుర్గాదేవి దర్శనం కనుక చేసుకున్నట్టుగైతే, అలాగే లక్ష్మీ గణపతి మంత్రాన్ని పెట్టించినట్టుగైతే ఈ వారంతో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది.